దేశంలో మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీని కేరళలోని అలప్పజాలు ప్రారంభించారు. డీజిల్తో నడిచే ఈ వాటర్ ట్యాక్సీని రాష్ట్ర రవాణా శాఖ ప్రారంభించింది. 10 మంది కలిసి ఒకేసారి బోట్లో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతం 4 బోట్లలోనే అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇక ముందు మరిన్ని వాటర్ ట్యాక్సీలను తీసుకురానున్నట్లు తెలిపింది. 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాటర్ ట్యాక్సీ దేశంలోనే ప్రథమం అని చెప్పొచ్చు. దేశంలో మొట్టమొదటిగా వాటర్ ట్యాక్సీని కేరళలోని అలప్పజాలో ప్రారంభించారు. డీజిల్తో నడిచే ఈ వాటర్ ట్యాక్సీని రాష్ట్ర రవాణా శాఖ ప్రారంభించింది. 10 మంది కలిసి ఒకేసారి బోట్లో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతం 4 బోట్లనే అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇక ముందు మరిన్ని వాటర్ ట్యాక్సీలను తీసుకురానున్నట్లు తెలిపింది. 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాటర్ ట్యాక్సీ దేశంలోనే ప్రథమం అని చెప్పుకోవచ్చు.